Hi friends, welcome to our channel Telugu Info Media. Nandi Vigraham Perugutundi Romania Tarahaloni Yagantilo Adbutam Mari Dani Venka Unna Mystery Ento Ee Roju Manam Telusukundam. Rallaku Jeevam Untunda Manushullage Avi Kuda Perugutaya Ane Prashnalaku Chala Mandi Adela Sadhyam Ani Antaru. Aite Yaganti Kshetramloni Uma Maheshwara Swami Alayanki Velte అక్కడ మనకు ఈ అద్భుతం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నంది విగ్రహం ఏటేటా పెరుగుతూ ఉంది. అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరు పొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు కలదని భక్తుల విశ్వాసం. ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెప్తారు. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనే అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పర్వషింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి. యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. సమీపంలోని కొండగుహ ఒక దానిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అగస్త మహర్షి వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకెవేస్తుందని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని స్థలపురాణం తెలియజేస్తుంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని, కాని తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామిని ఆలయంలో ప్రతిష్ఠించారనే కథ ప్రచారంలో ఉంది. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న కొండపైన సహజసిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత స్థానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం ఆచరించిన కారణంగా దీనిని అగస్త పుష్కరిణి అంటారు. ఏ కాలంలో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. ఈ నీటికి ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. గర్భాలయం లోపల లింగం రూపంపై ఉమామహేశ్వర్ల రూపాలు ఉంటాయి. యాగంటిలో సహజసిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఎంతో ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కలిగిస్తాయి. వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ప్రక్కనే ఉన్న ఇంకో గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతారు. దీన్నే శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం వెనుక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలికి గాయమైందంట. తన సంకల్పంలో లోపమా అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయనకు తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండటంతో ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువలనే ఇక్కడ కాకులు కనిపించవని చెప్తారు. 5వ శతాబ్దం నుండి చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో స్వామిని పూజించారని తెలుస్తుంది. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై
ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 సంవత్సరాల క్రిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెప్తారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. ఆ నంది సైజు పెరగడం నిజమే. భారత పురావస్తు పరిశోధకులు ఏం చెప్పారంటే వారు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు తెలిసాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతుంది. ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. ఇక రాళ్ళు పెరగడం సాధ్యమేనా? తప్పకుండా ఇది సాధ్యమేనని దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా యూరప్ లోని రొమేనియాలో ఎదిగే రాళ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది. ఈ రాళ్ళు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు పిల్లల్ని కూడా పెడతాయి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఆ రాళ్ళు. రొమేనియాలో ఈ రాళ్ళు ఏకంగా జీవిస్తాయని చెప్పవచ్చు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు పెరుగుతుంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలని అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లిరాయి నుండి విడిపోతాయి. మళ్లీ కింద పడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే వీటిలో జీవం ఉండదు. కేవలం రసాయనిక క్రియ వల్లే అది సాధ్యం. అదెలా అంటే రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి. కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్లలో అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు క్రమేణా ఎదుగుతాయి. అయితే రొమేనియా రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ రొమేనియా రాళ్లంతా వేగంగా పెరగకపోవడం వెనుక చిన్న తేడా ఉంది. ఈ నంది ఎదుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు నిత్యం ఎదురయ్యే ప్రశ్న మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదు అనేది. వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగకపోవడానికి కారణాలు ఏమిటని చాలామంది ప్రశ్నిస్తారు. అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు. ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడు మహిమేనని గట్టిగా నమ్ముతారు. రొమేనియా రాళ్లకి మన నంది విగ్రహానికి తేడా ఏమిటంటే రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల రొమేనియా రాళ్లు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బోనేట్ పాలు ఎక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమని గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మీతరాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. కలియుగాంతంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకవేస్తుందని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు. అందులో పేర్కొన్నట్టుగానే నంది అనేది పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. లేచి రంకవేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. ఎన్నో రకాలైన పౌరాణిక గాథలు, ఎన్నో రహస్యాలనేవి యాగంటి ఆలయం చుట్టూ అలుముకొని ఉన్నాయి. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.